మీకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఢిల్లీకి పైనమవుతున్నారు గల్లా జయదేవ్ అలాగే కనకమేడల రవీంద్ర కుమార్ వీళ్ళిద్దరితో పాటుగా రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నారు రాళ్ల దాడి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది తెలుగుదేశం పార్టీ అనేది అయితే ఈ ఫిర్యాదు వెనక అసలు వ్యూహం ఏంటి అసలు స్ట్రాటజీ ఏంటి అనేది తెలియాల్సి ఉంది ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలి తమ మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఎందుకంటే ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల ప్రచారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితిలో గెలుపు సాధించే విధంగా వ్యూహాలు పన్నుతుంది అనేది అయితే ఈ రాళ్ల దాడిని పూర్తిగా ఒక స్క్రిప్ట్ అంటూ అభివర్ణిస్తుంది వైసీపీ కావాలని వాళ్ళకి వాళ్ళే దాడి చేయించుకొని సింపతి పొందే ప్రయత్నం చేస్తున్నారు అనేది మొత్తం మీద ఇప్పుడు ఎస్ఈసి దృష్టికి అంటే సారీ సిఈసి దృష్టికి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే టీడీపీ చేస్తుంది మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచూడాల్సిన అంశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి